नमस्ते वेलकम टू आदान नमस्ते श्रीनिवासराव गारु नमस्कारम श्रीनिवासराव गारु चाला रोजुल तर्वात मल्ली मीरु आदान स्टूडियोकि वच्चारु सो रेग्युलर गा राजकीय अंशालु काकुंडा ई रोजु कोंचेम डिफरेंट गा माट्लाडदाम रेपु चंद्रबाबु नायडु जन्मदिनं सो तेलुगुदेशं पार्टी श्रेणुलकु आयन अभिमानुडिकि पार्टीलकु अतीतंगा आयन अभिमानुलकु ఇంకా ఆయన్ని అనేక మార్గాల్లో అనేక కోణాల్లో చూసి అభిమానించేటటువంటి వాళ్ళకు కూడా ఒక పుట్టినరోజు పండుగ రోజు ఇక రేపటి సందరి రేపటి సంబరాలు ఒక రేంజ్లో ఉంటాయి సోషల్ మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి సో అసలు మీరు చంద్రబాబు నాయుడు ఏ కోణంలో చూస్తారు ఆయన జన్మదినం సందర్భంగా ఆ చంద్రబాబు అనగానే మీకు గుర్తొచ్చే విశేషాలు ఏంటి అంశాలు ఏంటి నాకు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి గురించి ఫస్ట్ తెలిసింది ఎప్పుడంటే నేను డిగ్రీలో ఉండగా అంటే ఆయన 78లో గెలిచాడు ఇందిరాగాంధీ గారు ఐ కాంగ్రెస్ కొత్తగా పార్టీ ఇప్పుడు వీళ్ళందరూ రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి ఆవుతోడ గుర్తుగట్ట లాగేసుకున్నారా కాశీ బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నాయి వాళ్ళు ఎవరన్నా తినేస్తారా ప్రకాశం పంతులు గారిని దెబ్బేసారు వాళ్ళు కొడుకుని అడ్డం పెట్టుకుని తర్వాత దామోదర సంజయ్ ఎవరైనా లాగేసి పోరాళ్ళు అలాగే ఇందిరాగాంధీ గారిని కూడా తోసేశారు పక్కకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐ కాంగ్రెస్ హస్తం గుర్తు అప్పుడే వచ్చింది కొత్తగా 78లో అప్పుడు ఆయన చంద్రగిరి నుంచి గెలిచాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆవుగూడ గుర్తుతోటి పులివెందుల నుంచి గెలిచాడు ఇది అలాగే వాళ్ళు ఎవరో ఒక ఇద్దరు నాయకులు కొత్త వాళ్ళు కొంచెం వాళ్ళ పేర్లు కట్ట కనపడి పేపర్లో కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా తెలిసింది ఏంటంటే ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ మన సినిమా పత్రికలు చదువుతాం కదా ఎక్కువగానే మై కృష్ణ బ్యారెట్ కదా అతను మరి ఏమొచ్చిన సీతారా జ్యోతిచిత్రాలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో చూసి ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా అయిన ఎన్ రామారావు గారు సినిమా అనురాగ్ దేవత క్లాప్ కొట్టడం లేకపోతే వీళ్ళు ఎవరో నిర్మాతలు కలిసి ఇలాంటివి ఏ వార్తలు వస్తూ ఉంటాయి వాళ్ళ పేరు వినపడుతూ ఉంటుంది అదే టైంలో ఆయన రామారావు గారు వాళ్ళ అమ్మాయిని తనకు పెళ్లి చేస్తున్నారు అనేటువంటి వార్త తెలిసింది మా ఫ్రెండ్ అన్నాడు అలాగ ఖాళీలో చదువుకున్నప్పుడు ఓహో ఈయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి బాగా ఎత్తరే మీసాలు గీసాలు భలే ఉండి కూడా అంటే మీసాలు బుద్ధు గుబురు మీసాలు కాదు కానీ కూర మీస ఉండేది ఆయనకి రాయలసీమ వాళ్ళ అందరూ అలా ఉన్నట్టే కొంచెం దృఢంగా కొంచెం ఎత్తుగా ఉండేవాడు ఆయన అలాగే అప్పటి నుంచి రామారావు గారు వెళ్ళి అంటే మన ఫోకస్ ఉంటుంది రామారావు గారు వెళ్ళు తర్వాత రామారావు గారు పార్టీ పెట్టాడు పార్టీ పెట్టిన తర్వాత మరింత ఆసక్తి పెరుగు దీని ఏం చేస్తాడు ఈయన కాంగ్రెస్లో మినిస్టర్ కూడా చేశాడు ఈయన కాంగ్రెస్ మనిషి ఇంటి రామారావు గారు వాళ్ళ మామగారు పార్టీ పెట్టాడు ఈయన ఏం చేస్తాడు కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తాను అవసరమైతే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆయన మీద పోటీ చేయమంటే ఆయన మీద కూడా పోటీ చేస్తానని చెప్పాడు ఆయన ఇక్కడ చాలామంది చూసేది ఏంటంటే రామారావు గారు కోణంలో చూస్తే రామారావు గారిని ఇలాగ అన్నాడు ఇతను అంటారు కానీ నేనేం ఆలోచిస్తానంటే ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ ఆదేశాలకి పాటిస్తున్నాడో రాజశేఖర రెడ్డి గారు లాగా ఆవుదూడమే గెలిచి హస్తలను దూకేసి ఇలాంటి పనులు చేయలేదని అనుకుంటాను నేనైతే వాళ్ళిద్దరు సమకాలీన రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా కాబట్టి వాళ్ళిద్దరికి ఎక్కువ పోలికి పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆయనే ఈయన్ని ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళందరిలో కంటే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని ఢీకొనేవాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి వ్యవహారంలో అంతకుముందు ఆయన గురించి తర్వాత ఆయన గురించి ఏం తెలిసిందంటే ఆయన మీద మనకు ఆసక్తి పెరిగిన తర్వాత ఆయన గురించి ఏంటి అని చూస్తాం కదా అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఐ కాంగ్రెస్గా తన పార్టీని మార్చుకున్న తర్వాత తిరుపతిలో పెద్ద ఊరేగింపు ఒక ర్యాలీ తీశారు తిరుపతిలో ఆ ర్యాలీ తీసినప్పుడు మరి అప్పుడు యూత్ కదా ఈయన చంద్రబాబు నాయుడు గారు యూత్ లీడర్స్ ఆయన కాలేజీలో చదువుకున్నప్పుడే రాజకీయాల మీద అభిలాష ఉండే ఆయనకి అప్పట్లోనే ఇప్పుడు జనభూమి కార్యక్రమాలు పనికాహారం లేకపోతే శ్రమదానం ఇలాంటివన్నీ పథకాలు పెట్టాడు కదా ఆయన అవన్నీ ఆయన అప్పుడే అమలు చేశాడు ఆ ఊళ్ళలోకి వెళ్ళి ఏదైనా రోడ్లు ఉంటే మట్టి రోడ్లు వేయించడం అందరినీ కలుపుకుని ఏదైనా పనులు ఉంటే చేయించడం అలాగే అందరినీ కలుపుకుని చేస్తూ ఉండేది ఏదైనా బస్ షెల్టర్ కట్టాలంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు ఆయన అందరికి ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసి పెడతా ఉండేవాడు రాజకీయంగా లేకపోతే ఆఫీసుల్లోనూ ఏదైనా అప్లికేషన్ పెట్టాలి అది రాలేదు మాకు ఏదో చేయలేదు మాకు కష్టం వచ్చింది ఇలాంటివి ఏమో ఒకటి చేసి పెడతా ఉండేవాడు అలాగా ఆయన ఒకవేళ ఇండిపెండెంట్గా ఆయన నిలబడినా గెలవగలిగేలాగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు పర్ఫెక్ట్గా ప్రజల్లో వర్క్ చేసి అంతేగాని ఏదో ఒక మాయ చేసి దుబ్బేద్దాం అనుకోలేదు ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు మంచి కులం బలం ఇవన్నీ చూసుకుని పార్టీ బాగా గెలిచి పార్టీ చూసుకుని అందులో దూకేసి ఏదో రకంగా నెగ్గేద్దాం అనుకున్నారు అలాగ అనుకోలేదు ఆయన ప్రజలకైనా పనిచేసి ప్రజలను ఒప్పించుకుని ప్రజల చేత నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుదాం అనుకున్నాడు అలాగా ఒక పెద్ద ర్యాలీ తీశారు మరి అది నాయకుల్ని అధిష్టానాలను మెప్పించాలంటే ఆ ర్యాలీలో వాళ్ళు మెరవాలి ఎవరన్నా ఏ నాయకుడైనా అప్పట్లో ఆయన ఏం చేశాడంటే కొంచెం వినూత్నంగా ఆలోచిస్తారు కదా క్యాండిడేట్ అయినా బుల్లెట్లు అప్పట్లో బుల్లెట్లు అంటే పల్లెటూరులో ప్రతి వాళ్ళకు బుల్లెట్లు ఉండి
బుల్లెట్ హెచ్డి ఇయ్య కదా బైకులు అంటే ఇప్పుడులాగ బోళన్ వచ్చి ఏం లేవు బుల్లెట్ హెచ్డి జావా లేకపోతే రాజదూతు ఇయ్య ఉండి బైకులు అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు ఆ జిల్లా వ్యాప్తంగా ఆయన పరిచయం ఉన్నవాళ్ళు పరిచయం లేని వాళ్ళు బుల్లెట్లు ఎవరెవరు ఉన్నాయో చూసుకుని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసి మొత్తం మీద ఒక 100 బుల్లెట్లు ర్యాలీలో తీసుకొచ్చాడు 100 బుల్లెట్లు ఇందిరాగాంధీ గారి జీప్ మీద కదా అప్పుడు అప్పుడు ఇలా చెయ్యి ఒప్పుకుంటే తిరిగిపోరు ఇలా చేసి ముసుకేసుకున్నాడు కలర్ పెట్టుకుని ఇలా చెయ్యి ఒప్పుకుంటా ఒక ర్యాలీ తీసుకోరు రోడ్ షో లాంటిది ఇప్పుడు రోడ్ షో అంటున్నాం మనం ఆ ర్యాలీ ముందు ఈయన బుల్లెట్ వేసుకుని నిలబడ్డాడు ఈ బుల్లెట్లు ఆడావడి ఈ కుర్రోడు ఎవరు అనేటువంటి అప్పటికి ఆయన రాజకీయ గురువులు కొంతమంది పెద్ద పెత్తందారులు ఉంటారు కదా రాజకీయాల్లో వాళ్ళకి వీళ్ళందరి చేత చేయించుకోవడం టికెట్లు తీసుకోవడం వాళ్ళు గెలవటం వాళ్ళు మంత్రులు అవ్వటం వాళ్ళు రాజకీయం అంతా గడిల్లో ఉండిపోయేది దేవుడిల్లోనూ ఆ టైంలో ఈయన యువకుడుగా తనేంటో తన సత్తా ఏంటో తన యువత బలం ఏంటో చూపించాడు ఆవిడకి ఆవిడ నోటీసులోకి వెళ్ళాడు ఎవరో ఏంటని నోటీసులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ టిక్కెట్లు 78లో టిక్కెట్ కోసం ట్రై చేసినప్పుడు ఆయన టికెట్ రాలేదు నేరుగా అధిష్టానం దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన టికెట్ ఆయన అలాగ ఆయన రాజకీయ ప్రస్థానం మొదలెట్టాడు ఎప్పుడు కూడా కొంచెం వినూత్నంగా ఆలోచించి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా వినూత్నంగా ఆలోచిస్తాడు ఇంచుమించి అడ్వాన్స్గా కాబట్టి అలాగా తెలుగుదేశం పార్టీతోటి మీద పోటీ పడి ఓడిపోయిన తర్వాత ఆయన దాని పనిదం చేసుకున్నాడు మానేశాడు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన కథ నడుస్తుండగా సడన్గా ఆయన దింపేశారు 84లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు వదిలేసి ఇంచుమించుగా తిరుపతిలో తన వ్యాపారం చేసుకుంటున్నాడు శుభ్రంగా అప్పుడు ఆయన ఈయన ఇలా దించేసిన తర్వాత వచ్చాడు అప్పుడు ఆయన వెంకయ్యనాయుడు గారు ఇలా కొంత కమ్యూనిస్టులు వీళ్ళందరి సహాయంతో ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ నాదెండ్ల భాస్కరరావు గారు వేసిన దెబ్బకే కకావికలం అయిపోయింది వీళ్ళందరినీ ఒక చోట రామారావు గారికి సపోర్ట్ ఉంది మ్యాక్సిమం కానీ వాళ్ళు దొంగ సంతకాలు అవి పెట్టేసి రకరకాలు ఇప్పుడు ఎలా చేస్తున్నారు మా పోలీసు వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాకుండా వైసీపీ వాళ్ళు దెబ్బలాడుకుంటే తెలుగుదేశం వాళ్ళు ఎలా మూసేస్తున్నారు అలా చేసేసి ఇవ్వరాడు కానీ అప్పుడు పోలీస్ ఆఫీసర్లు కొంచెం నయం వాళ్ళు ఎంత పై ఆదేశాలు వచ్చినా లేదండి బాబు పబ్లిక్ ప్రాబ్లం వస్తా లాండ్రాడ్ ప్రాబ్లం వస్తా అని చెప్పి ఊరు కనీసం వాళ్ళ నాయకులకి వాళ్ళు ఎంత తిట్టినా కానీ ఇప్పుడు అలా కాదు అది వేరే కదా అనుకుంటా అప్పుడు జాగ్రత్తగా కాపాడి అసలు ఆ నెల రోజులు ప్రజల నుంచి ఉద్యమం వచ్చి ప్రజా మద్దతు పొందటం ఒకటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ప్రజల వైపు నుంచి తిరుగుబాటు ఒక రకమైతే చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం అసలు ఈ పార్టీ ఎమ్మెల్యేలని ఎన్టీ రామారావు గారిని కాపాడడం వాళ్ళ నుంచి బారి నుంచి వాళ్ళు గెద్దల్లాగా వచ్చి తన్నుకుపోతారేమో వీళ్ళని చెప్పేసి కోడిపిల్లలు తన్నుకుపోతాయి కదా గెద్దలో అలాగే వచ్చేసి ఊరాళ్ళు ఏదో రకంగా తనిఖీ చేస్తాం రామకృష్ణ స్టూడియో ఎవరున్నారేటి వచ్చేయండి రకరకాల ప్రలోభాలు వాళ్ళు కూడా అలాగ ఉండేవారు కొంతమంది తంగి సత్యనారాయణ గారిని స్పీకర్గా ఉండేవాడు ఒక ఆయన ఎన్టీ రామారావు గారితో పాటు ఢిల్లీ ప్రదర్శనలో పాల్గొన్నాడు జ్ఞాని జైల్ సింగ్ గారి ముందు ఇదిగో మా వాళ్ళందరూ ఇదిగండి చూపించాడు ఆయన ఎన్టీ రామారావు గారు చూపించిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ రాకుండానే మళ్ళీ రాజేంద్ర భాస్కరరావు గారు ఎప్పుపోయాడు ఇలాగ పొద్దున్న అక్కడ కనిపించి సాయంత్రం వల్ల ఇటే పారిపోతూ ఉండేవారు అవి రేడియో వార్తల్లో మొత్తం ఉండి మాకు టీవీలు లేవు కదా అప్పుడు ఇలాగ ఆఖరి ఫైనల్గా పక్కన కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి ఆయన సహాయం తీసుకుని ఆయన కూడా సహకరించాడు వాళ్ళకి నంది హిల్స్లో పెట్టారు మఖం వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఎమ్మెల్యేల క్యాంప్ అనేటువంటి చంద్రబాబు గారు సత్తయ్యడ చూపించాడు అసలు ఏంటి వీళ్ళు ఎలా కాపాడాలి ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు అందరూ ఉన్నవాళ్ళని ఎలా కాపాడుకోవాలనేటువంటిది ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అధికార మార్పిడిలు గొప్ప ప్రభుత్వాలు కూల్చివేతల వల్ల జరిగినప్పుడు ఎమ్మెల్యేలు ఎలా కాపాడుకోవాలనేటువంటి దానికని ఒక మార్గదర్శనం ఒక సిలబస్ ఒక డైరీ రెడీ చేసి పెట్టాడు ఆయన దాన్ని ఫాలో అవుతారు ఇప్పటికీ అందరూ క్యాంప్ రాజకీయాలు అంటారు చూసారా ఆ క్యాంప్ రాజకీయం అనేటువంటి దానికి అప్పుడు పాజిటివ్గా ధర్మం వైపు ఉంది ధర్మం వైపు నిలబడ్డాడైనా ధర్మం వైపు నడిపించాడు అది సక్సెస్ అయ్యారు వాళ్ళు ఆఖరికి ఇంకా ఇందిరాగాంధీ గారి ఉక్కు మహిళలు కూడా పిలిచి బాబు మీరు పని మీరు చేసుకోండి అని చెప్పేసి ఇచ్చింది అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారికి పార్టీలో ఒక రకమైన ఎన్టీ రామారావు గారికి కానీ అందరికి కూడా ఈయన సత్తా ఈయన తెలివితేటలు ఈయన వ్యవహారం ఈయన చాకచక్యం అన్నీ వాళ్ళకి తెలిసినాయి తర్వాత 85లో మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడు ఆయన చంద్రబాబు గారు మధ్యలో ఇందిరాగాంధీ గారి మరణం ఆవిడ హత్య గావింపడ్డారు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి తుడిచిపెట్టేసింది కాంగ్రెస్ దేశమంతా కాంగ్రెస్ వచ్చింది ఆంధ్రలో తుడిచేశారు శుభ్రంగానే అప్పుడు కానీ ఎంపీకి కానీ పోటీ పడలేదు ఆయన
ఎంపీ టికెట్ అడిగితే ఇస్తారు కదా, ఎంపీ టికెట్ కావాలండి చెప్తారు, చిత్తూరు టికెట్ కావాలండి చెప్తారు ఆయనకి. అప్పటికి రిజర్వ్డ్ కాదు అది. తర్వాత అసెంబ్లీ రద్దు చేసి 85లు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళారు రామారావు గారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదు. కావాలంటే ఆయన టికెట్ ఇవ్వరా, ఎంత చేసినాడు ఆయనకి ఎవరు కాదంటే రామారావు గారు వాళ్ళు చిన్న దొరకబడి వెంకటేశ్వర గారు కట్ట ఎమ్మెల్యే కట్ట అయ్యారు, మినిస్టర్ అయ్యారు. పార్టీకి పనిచేశాడు ఆయన, పార్టీ క్యాడర్ నిర్మాణం చేశాడు. అప్పటి వరకు కూడా ఎన్టీ రామారావు గారి మీద కాంగ్రెస్ వ్యతిరేకత, ఎన్టీ రామారావు గారి మీద అభిమానం, ఎన్టీ రామారావు గారి మీద ఆశ, ఆయన మీద నమ్మకం, ఈ ఒక భావోద్వేగం, ఎమోషన్, ఇవన్నీ పనిచేసినాయి. 83 ఎన్నికల్లో కానీ, 84 పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, 85 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ. తర్వాత క్యాడర్ నిర్మాణం జరిగింది. ఇది ఇలాగ ఎమోషన్ ఉంటే కుదరదు, ప్రాంతీయ పార్టీకి డెఫినెట్గా బలం పునాది ఉండాలని క్యాడర్ నిర్మాణం మొదలుపెట్టాడు. పార్టీలో ప్రతి అప్పట్లో ఉన్న కార్యకర్తలు ప్రతి కార్యకర్తనే పేరు పెట్టి పిలవగలని పరిచయం వచ్చింది దానికి. మీరు ఏదో మూల నుంచి ఆదిలాబాదు నుంచి వెళ్ళారు, ఏమయ్యా ఏంటి అని చెప్పేసి మాట్లాడగలిగి కూడా ఆయన. అప్పట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, 89 ఎన్నికలు వచ్చినాయి, మధ్యలో రంగ మటర్ జరిగింది, తర్వాత ప్రజల్లో కొంత ఆగ్రహం, రకరకాల వ్యవహారాలు చేశారు, అది దాన్ని సరిగ్గా అదుపు లాండ్ ఆర్డర్ని అదుపు చేయలేకపోయారు. ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ఏం సంబంధం లేని విషయమే, ఏం చేయాలో వాళ్ళకి చేష్టలు ఉడిగిపోయారు. ఆ టైంలో కొంచెం విఫలం చెందినట్టే. ఆ టైంలో ఇంకా పార్టీకి ఇబ్బంది కలుగుతుందన్న పరిస్థితుల్లో కూడా స్టెబర్న్గా పార్టీకి 89 సీట్లు ఏమి వచ్చినాయి అప్పుడు, వాళ్ళేమి ఘోరంగా ఏం ఓడిపోలేదు అప్పుడు. ఆ టైంలో తెలుగు యువతకి టికెట్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళు, పార్టీ తెలుగు యువతకు కొన్ని టికెట్లు కేటాయించారు. అప్పట్లో తెలుగు యువత అధ్యక్షుడికి డాక్టర్ వెంకటేశ్వర గారు ఉండేవారు, దుగ్గుపాటి వెంకటేశ్వర గారు. ఆ టైంలో అడుగుతారు కదా, సహజంగా వెళ్ళి ఇప్పుడు విజయవాడ నుంచో వైజాగ్ నుంచో లేకపోతే కడప కర్నూలు అక్కడి నుంచి రాయలసీమ నుంచో వెళ్ళి మాకు తెలంగాణ నుంచి మాకు ఈ తెలుగు యువత టికెట్ ఇస్తున్నారు కదా, మాకు ఏమైనా కేటాయిస్తున్నారు అంటే అప్పుడుకున్న ప్రెజర్ వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయారు. మేము ఇవ్వలేము, తర్వాత చూద్దామని కొంచెం దురుసుగానే చెప్పుంటారు, 2-3 సార్లు అడిగితే. అప్పుడు వాళ్ళు కొంచెం హర్ట్ అవుతారు కదా, వాళ్ళని జాగ్రత్తగా పిలిచి కూర్చోబెట్టి అప్పట్లో మంచి టీ ఇచ్చేవారు టీడీపీ ఆఫీసులో, బ్రహ్మాండమైన టీ ఇచ్చేవాడు ఆయన సాహెబ్ గారు, మంచి టీ పెట్టేవాడు. ఆ టీ తెప్పించి ఉస్మానియా బిస్కెట్లు పెట్టి వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి సముదాయించి జాగ్రత్తగా పంపించాడు. ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే, ఆయన పరుషంగా మాట్లాడడం కానీ దురుసుగా మాట్లాడడం కానీ ముఖమే కొట్టినట్టు మాట్లాడి తరివేయడం కానీ చేసేవాడు కాదు. ఏమన్నా చాలామంది ఏమంటారు, ఆయన నిర్ణయాన్ని నాన్స్తాడు, నిర్ణయం బేగ తీసుకోడు, చక్క ముక్క కింద చెప్పేలాంటి రాజకీయాల్లో దొబ్బది అది. ఖచ్చితంగా నిష్ఠమైన మాట్లాడతాం కుదరదు రాజకీయాల్లో, అవతరడు అట్ట అయిపోదు, ఏ పొట్టలో ఏం పోవుందో, నోటికి వచ్చినట్టు మాట్లాడితే పోవం బయటకు వచ్చి కరిసేద్ది. కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతాడు, నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా 100 సార్లు ఆలోచిస్తాడు, కరెక్ట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది నిర్ణయం ఏంటండి. అలాగా ఆయన కార్యకర్తల మనిషిగా మారాడు. అలాగే ఈయన, కేసీఆర్ గారు వీళ్ళంతా గండిపేటలో కూర్చుని ఇక నాయకులతో మాట్లాడటం, సీనియర్ కార్యకర్తలతోటి క్లాసులు అయి నిర్వహించడం, ట్రైనింగ్ క్లాసులు అయి ఇలాగా చొచ్చుకెళ్ళాడు ఆయన. 84, 89 ఓడిపోయారు, 94 వచ్చేటప్పటికి 85లో పోటీ చేయలేదు కదా, 85 నుంచి 89 వరకు ఈయన ఇలా చేశాడు. 89 ఈయన నిలబడ్డాడు, పోటీ చేశాడు కుప్పం నుంచి, చంద్రగిరి వదిలేశాడు ఆయన, కుప్పంలో పోటీ చేశాడు. మారుమూల ప్రాంతం కుప్పాన్ని ఎంచుకున్నాడు, తమిళనాడు బార్డర్ అక్కడ ఆ నియోజకవర్గం ఎంచుకుని అక్కడ గెలిచాడు ఈయన చంద్రబాబు గారు. రామారావు గారు ప్రతిపక్ష నాయకుడు, రామారావు గారిని ఏదో అవమానిస్తారని ఏం చేయడంటే నేను మళ్ళీ అసెంబ్లీలో రానిచ్చి అని చెప్పేసి ఆ కండువా తీసేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అంటే కండువా అంటే గౌరవం కదా, అప్పటి నుంచి చంద్రబాబు గారే ప్రతిపక్ష నాయక పాత్ర పోషించాడు, వాళ్ళకి చుక్కలు చూపించాడు. అంటే ఆయనకి అప్పుడు ఉపనాయకుడిగా ఉన్నాడా లేదంటే ఉపనాయకుడిగా ఉన్నాడు, ఉపనాయకుడిగా ఉండి ఆ పార్టీలో ఈయనే లీడ్ చేశాడు. ఇంకప్పుడు చేసి అప్పట్లో మణిచెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మళ్ళా కోటల విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ మళ్ళీ వరుస ముగ్గురు అయ్యారు ముఖ్యమంత్రులు. ఆ ముగ్గురునే 3 చెరువులు నీళ్ళు తాగిచ్చాడు ఈయన. అప్పుడు జనార్దన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు, మెడికల్ కాలేజీ నిర్ణయాల్లో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. చెన్నారెడ్డి గారు ఏమో రాజశేఖర రెడ్డి గారు పుణ్యమాంపడం మతకాలలో అయి పెట్టేసి ఆయన్ని దింపేశారు. తర్వాత ఇలాగ ఇక విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక ఆయనకు ఒక ఆనవాయితీ కదా, తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పచెప్పి ఆనవాయితీ ఉంది. అలాగే ఆయన అయితే ఈ లోపల కొన్ని పరిణామాలు 89 నుంచి 94 మధ్యలో ఈయన ఎన్టీ రామారావు గారు ఓ దిష్టి నిమ్మకాయని దొక్కాడని చెప్పుకున్నాం కదా మనం బయటకు వెళ్తే, ఆ దిష్టి నిమ్మకాయని దొక్కితే ఓ పిశాచి పట్టుకుంది ఆయన్ని.
లక్ష్మీభారత్ ఆ పేరు తెలితే మళ్ళీ తులసి నీళ్ళు నీళ్ళలో తులసాగేసుకుని నానబెట్టి పొద్దున తాగి నోరు కడుక్కోవాలి మళ్ళీ మనకి ఆ పేరు అందుకు తలవటం ఇలాగా ఆ పిశాచి దుష్టశక్తి తగులుకున్న తర్వాత ఇదేడ్రా బాబు ఈ పార్టీ ఏదో ప్రతిపక్షం నుంచి అప్పుడు కూడా పుట్లాగానే తెలుగుదేశం ప్రభుత్వం ఆవశ్యకత అది రామారావు గారిని ఎందుకు ఓడిచ్చావునా బాబు ప్రజలు అనుకున్నారు వెంటనే జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ వచ్చేసింది 91లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ గారు చనిపోయినా సరే వీళ్ళు ఎక్కువ సీటు రాజీవ్ గాంధీ గారు చనిపోకముందు జరిగిన పార్లో క్లీన్ స్వీప్ కొట్టేశారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన అనంతరం వచ్చే అనంతరం జరిగిన సీట్లో కూడా వైజాగ్ లాంటివి కొట్టేశారు వీళ్ళు గెలిచారు రాజశేఖర రెడ్డి గారు చావుదప్పు కనులొట్టపోయింది తర్వాత 96లో జరిగిన పార్లమెంట్లో కానీ అసలు టీడీపీ ఈ లక్ష్మీభారతి ఈ దుష్టశక్తి ఎపిసోడ్ తర్వాత పార్టీలో ఒక అలజడి ఇది ఒక ఆయుధం కింద వాడుకోవడం మొదలెట్టారు ఆంధ్రభూమి టెక్కర్ క్రానికల్ ఆంధ్రభూమి వాళ్ళు అయితే విషం చింపేశారు ఇప్పుడు ఇప్పుడు అలా మీడియా విషం చింపేస్తుంది సాక్షి అలాగే అంతకన్నా దారుణంగా జుగుప్సాకరంగా రాసేవారు ఈయన ఎన్టీ రామారావు గారి గురించి రకరకాల ఆయన ఏదో రెండు పెళ్ళి చేసుకున్నాడని అదే అంతకుముందు నరబలు ఇచ్చాడని ఒక్క రకం కాదండి ఇవన్నీ రాసేసుకోరు అలాగే ఈ లక్ష్మీభారత్ నటం పెట్టుకుని వాళ్ళు ఇష్టమైనట్టు వీరగంధం సుబ్బారావు ఇలా చేశాడు అలా చేశాడు రకరకాల వీళ్ళు మన పార్టీ వాళ్ళు కూడా బాధ ఉండేది కొంతమంది ఏమో వంది మాగతులు ఉంటారు కదా వాళ్ళు ఏం చేసినా రెడీ అని చెప్పేసి లక్ష్మీభారతి గారు ప్రాపకం సంపాదించడం మొదటారు ఆయన సడన్గా ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు ఆవిడ్ని మోహన్ బాబు గారు ఫంక్షన్ ఏదో జరిగితే పెదరాయుడు ఫంక్షన్ లేకపోతే మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్ జరిగితే తిరుపతిలో టక్మన్ అక్కడ అనౌన్స్ చేసేసాడు అప్పుడు తర్వాత ఇది కొంచెం అలజడ చెలరేగింది యాక్సెప్ట్ చేసేసారు ఇంకెందుకు మళ్ళీ అలర్ చేసుకుంటామని పార్టీ 94లో ఘన విజయం సాధించింది పార్టీ ఆవిడేమంటది నా వల్ల సాధించింది అంటది ఆవిడ ముందు విజయం సాధించింది ఆవిడ లేపోయిన తర్వాత కూడా సాధించింది ఏంటంటే బండి కింద నడిస్తే కుక్క పిల్ల ఏమనుకుంటుంది అంటే ఈ బండిని నేనే మోస్తాను అనుకుంటుంది ఓ కుక్క పిల్ల బండి నీడలో నడుస్తూ ఉంటుంది అది ఏమనుకుంటుంది ఈ బండిని నేనే లాగుతాను అనుకుంటుంది అలాగా ఈవిడ చేసింది ఆవిడకి ఆవిడకి మేలు జరిగింది హరికథలు గట్ట చెప్పుకుని కొన్ని వదిలేసి ఇంటర్ అవరాల లాంటి మహానుభావుడి దగ్గర చేరిపోయి పొట్టి చీరలో బంగారం వడ్డాణాలు గట్ట దొబ్బేసింది అంత దగ్గర పట్టుకలు ఇస్తారు కదా ఏదో బహుమతులు ఎత్తుంటే తీసేసుకునేది మంచం కింద వచ్చి సుట్టుకేసినండి తర్వాత అధికార మార్పిడి ఈవిడ ఆగడాలు ఎక్కువైపోయినాయి భరించలేని విధంగా నీకు చింతకాల అయ్యని పాత్రులాటోడు ఊరుకునేవాడు కాదు అవసరమైతే వదిలేస్తానని చెప్పేసి వాడు తప్ప పార్టీని అసలు ఈవిడ ఆగడాలను సహించేవారు చాలామంది ఎదురిచ్చేసేవారు కానీ రామారావు గారు మొహం చూసి ఏమనలేకపోయేవారు ఇలాగ నలిగిపోతూ ఉండేవారు హ్యూములేషన్ వచ్చేసింది ఆవిడ టికెట్లు ఇచ్చిన 94లో టికెట్లు ఇచ్చినప్పుడే కూడా శంకర పిచ్చయ్య అన్నవాడు కట్టిస్తుంటే తన్నేసాడు పట్టుకుని రా దేవన రమణాలు కుమ్మేశారు పట్టుకున్నాయి ఈ అందరినీ జాగ్రత్తగా సముదాయించుకుని వీళ్ళందరూ ఇటు చల్ల చెదిరే పార్టీ ఎక్కడికి పోకుండా కాపాడుకుంటూ వచ్చి కూడా ఈవిడ ఆగడాలు పెరిగిపోయిన తర్వాత ఇంకా ఆయన చేతిలో కూడా లేకుండా పోయేలా ఉంది అప్పుడు ఆయన ఏం చేశాడు అందరూ కలిపి ఓ మీటింగ్ పెట్టుకున్నారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీభారత్ ఆగడాలు ఇంక ఎక్కువైపోయిన తర్వాత ఇక నువ్వు ఉంటావా లేకపోతే మా పరిమితం చేసుకోమా అని చెప్పేసి ఆయన విపరీతమైన ప్రెజర్ తీసుకొస్తే తప్పనిసరి పరిస్థితుల్లో అధికార మార్పిడికి ఒప్పుకున్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ వాళ్ళ నుంచి ఇవాళ వరకు కూడా ఆ వెన్ను ఈ అధికార పార్టీకి అధికార మార్పిడి కూడా చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు లాస్ట్ వరకు ప్రయత్నం చేద్దామని చెప్పేసి చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో అధికార మార్పిడి తప్పదు అనుకున్న తర్వాత కూడా తాను మెయిన్ స్ట్రీమ్లోకి మెయిన్ స్క్రీన్లోకి రాలేదు బాలకృష్ణ లాంటి వాళ్ళు ఆ స్థానంలోకి రావాల్సి ఉంటే బాలకృష్ణ కూడా లాస్ట్ మినిట్లో నా వల్ల కాదని తప్పుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బాధ్యతను తానే మయ్యాల్సి వచ్చింది అనేది చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న మాట. ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి వెన్నుపూటని మాట్లాడతారు. యాక్చువల్గా జరిగింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అది తర్వాత తర్వాత తేగల కృష్ణారెడ్డి గారు ఎర్రబల్ దయాకర్ ఇలాంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవును అప్పుడు అవాళ చాలామంది మీరు ఉంటారా లేకపోతే అశోక్ గజపతి రాజు గారిని ఏమంటారా అని చెప్పి మాధవరెడ్డి గారితో సహా చాలామంది ప్రెజర్ చేసి తిరిగింది. అప్పుడు ఈయన ఒప్పుకోవాల్సి వచ్చింది బలవంతం మీద ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకున్న తర్వాత నుంచి అవాళ్ళ నుంచి ఇవాళ దాకా నింద మోస్తున్నాడు. అసలు వెన్నుపోటు అంటే ఏంటి మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు గారు వెన్నుపోటు నింద మోస్తున్న ఒక్క మాట మాట్లాడలేదు ఈ పిశాచిం గురించి. ఆయన ఇవాళకి కూడా ఆయన నోటి నుంచి ఒక మాట రాలేదు. ఇంకా అనవసరంగా మాట్లాడకూడదు ఇంకా అది ముగిసిన అధ్యాయం ఆ మనిషి గురించి మనం తలుచుకోకూడదు అనుకున్నాడు. ఆ మనిషి మాత్రం ఇవాళకే మాట్లాడుతుంది ఆ సెప్టిక్ ల్యాబరేటరీ. కానీ ఈయన మీరు చూడండి వెన్నుపోటు అంటే ఏంటి తెలుసా, దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాలంటే తెలుగుదేశం కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ రామారావు గారి మీద అభిమానంతో వచ్చినా కానీ వాళ్ళు కార్యకర్తలుగా మారిన తర్వాత రామారావు గారిని అప్రజాస్వామికంగా దించేస్తే కార్యకర్తలు ప్రజలు కలిపి కాపాడుకుని తిరిగి కూర్చోబెట్టారు అంటే కార్యకర్తలు ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఆయన అయ్యాడు తిరిగి ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు గారికి అధికార మార్పిడి జరిగితే కార్యకర్తలు ప్రజలు కూడా చంద్రబాబు గారిని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆయన కంటిన్యూ అవుతున్నాడు వాళ్ళకనే వాళ్ళు వద్దనుకుంటే అవడం అంటే ప్రజలు కార్యకర్తలు పార్టీకి సంబంధించిన నిర్మాణం మొత్తం యాక్సెప్ట్ చేసింది ఆయన్ని వీళ్ళెవరండి ఆయన్ని ఇన్పుట్ పొడిచేటి ఈయన లాగేసుకుంటారు అనడానికి పిల్లలు ఇచ్చిన మహంగాన్ని చంపేయండి ఈ మాటలు మాట్లాడతారు అన్నదిని వాళ్ళ మాటలు కదా ఇవి నెక్స్ట్ వెనుపోడు అంటే ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలి ఆవు దూడ గుర్తు మీద నెగ్గి అస్తం గుర్తులోకి ఫిరాయించడం అనేటువంటిది వెనుపోడు ఎందుకంటే మొన్న ఈ మధ్య మాట్లాడుకున్నాం మనం బాటం శ్రీనమూర్తి గారు వాళ్ళు ఏం చెప్పాడు తెలుసా కాళ్ళ పారాని ఆరకముందే పెళ్లి కూతురు లేచేరిపోయింది పేట్ల పేట్ల నుంచి అన్నట అది వెనుపోటు అంటే మంగళసూత్రంతో మధుపర్కాలతోటి కాళ్ళ పారాణ ఆరకముందే కొత్త పెళ్లి కూతురు పెళ్లిపేటల నుంచి లేచిపోయినట్టుగా మా రాజశేఖర రెడ్డి నీ పక్కకు వచ్చాడు నీలో ఏముందా ఆకర్షణని మరిచెన్నారెడ్డి గారిని అన్నట్టుగా అసెంబ్లీ రికార్డ్స్లో కూడా ఈ మాట ఉందనేది ఒక వాదన. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆయన చేశాడా అది అది వెనుపోటు కదా మీరు తెలంగాణ ఏమండి మా పార్టీని మీలో మెర్జ్ చేస్తానన్నాడు చేశాడా అది వెనుపోటు కదా వాళ్ళు కూడా మాట్లాడతారు ఇప్పుడు వెనుపోటు గురించి అసలు ఈ వెనుపోటు ఎపిసోడ్ ఈ కార్యక్రమం అధికార మార్పిడి ఎపిసోడ్లు వాళ్ళు ప్రథమ భాగమే ఉంది ప్రధాన పాత్ర వహించి కూడా నెక్స్ట్ ఇంకోటి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల సన్నిధిలో నిలబడి ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తాను ప్రత్యేక హోదా ఇస్తాం ఈ రాష్ట్రాన్ని కాపాడుతాం అని చెప్పేసి విభజన హామీని విస్మరించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం శివుడికి అండగా నిలబడటం అనేటువంటిది అది వెనుపు సామూహిక వెనుపోటు ప్రజలకు వెనుపోటు కదా అది ఈ దేశానికే చేసిన వెనుపోటు కదా అలాగే పాదయాత్ర అరికాళ్ళు మోకాళ్ళ దాకా అరిగిపోయేలాగా చేసి ముద్దులు పెట్టిన చోట పెట్టకుండా పెట్టి సిబిఎస్ రద్దు చేస్తాం ప్రత్యేక హోదా మెడలోంచి తెస్తాం రైల్వే జోన్ తెస్తాం పోలవరం కడతాం అమరావతి నిర్మిస్తాం ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం అమరావతిని ఇంకా బాగా చేస్తాం అని చెప్పి 3000 పెన్షన్ చేస్తామని చెప్పి అవన్నీ వదిలేసి నవరత్నాలు గులకరాళ్ళు కంకరరాళ్ళు మీద పడతాం అనేటువంటిది ఇది కదా అసలేని వెనుపోటు ఇవన్నీ వదిలేసి కార్యకర్తలు ప్రజలు బాబు నువ్వు ఉండవా బాబు ఆ పిశాచం ఆ దుష్టశక్తి పైనుంచి కిందకి ఏలాడబడుతుంది బేతాళుళ్ళగా వద్దురా బాబు అని చెప్పేసి మార్చి ప్రజలు యాక్సెప్ట్ చేస్తే అది వెనుపోటు అంటారంటే బుద్ధి సాని జ్ఞానం లేకుండా పైగా ఆయన రెండోసారి ఆయన 95 తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న సంస్కరణలో అసలు ఏ ప్రజాపాలకుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏ ముఖ్యమంత్రి చేసి సాహసం కాదండి అది అక్కడ పైన పివి నరసింహరావు గారు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తే దాన్ని 96 తర్వాత ఈయన కంటిన్యూ చేశాడు ఆ సంస్కరణలు అందిపుచ్చుకుని రాష్ట్రంలో అనేక మార్పులు చేశాడు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డుని ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో కింద మార్చాడు కరెంట్ పవర్ బిల్లులు పెరిగినాయి తర్వాత రోడ్లు విస్తరణ మొదలెట్టారు అంటే 99 ఎన్నికల ముందే రోడ్లు విస్తరణ మొదలు పెడితే ఎక్కడికక్కడ ఇళ్ళు గిళ్ళు అలా సగం సగం చెక్కేస్తుంటే ఏమైపోతాడు రా ఓట్లు వేస్తారు ఏరో అనుకున్నాను నేను జనం కానీ ఆయన పని చేస్తా చూపించాడు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని సినిమాలు కూడా తీశారు ఒకే ఒక్కడు ఇలాంటి సినిమాలు అంటే ఈయన పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు పనిచేసే ముఖ్యమంత్రికి ఓటేయడం చాలామంది చెప్పారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి అలాగా ఆయన క్యాలిబర్తో ఆయన అంతటా ఆయన తన పనితనంతో గెలిచాడు రెండోసారి ఇంకా ఆయన ఇంకే వింటున్నాడు ఇలాంటి మాటలకి అర్థం లేదు ఇక అప్పటి నుంచి 99 నుంచి అని చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక మరీ అభివృద్ధి అనేటువంటి దాంట్లో పడిపోయి ఏదో చేసేద్దాం అనుకుని పార్టీని విస్మరించాడు 2004 వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ముఠా అందరం చేర్చుకుని 99 కూడా విశ్వప్రయత్నం చేశాడు ఉచిత విద్యుత్ హామీ 99 ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అయినా సరే చంద్రబాబు గారు గెలిచాడు తర్వాత 2004 ఆయన బాంబు అలిపిరిలో బాంబు దాడి జరిగింది అందులోంచి మృత్యుంజయుడై వచ్చాడు బయటికి ఆయన ధర్మం ఆయన ప్రజల పట్ల ఉన్న ఆపేక్ష ప్రజల దీవెనలే కాపాడినాయి ఆయన రాజకీయాల్లో గెలిపోవటం పక్కన పెట్టండి ప్రజల రక్షణ ఆయనకు ఉంది అందరు ఆశీస్సులు ఉన్నాయి ఆయనకి తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు ఏ ప్రాంతీయ పార్టీ అన్నా అధికారానికి దూరంగా ఉంటే చల్లా చెదిరైపోతాం ముక్కుముక్కలైపోతే ఏదైనా ఉండమని చూద్దరు ఏ పార్టీ అన్నా తెలంగాణలో అయితే 20 ఏళ్ళు పైన అయిపోతుంది రేపు 24 వస్తే 20 ఏళ్ళ నుంచి ఇక్కడ అధికారంలో లేనట్టు అయినా సరే పార్టీ ఉనికి ఇక్కడ కనపడుతుంది చూడండి ఒక్కసారి చంద్రబాబు గారు బయటకు వస్తే ఎలాగొస్తున్నారు జనం బయటికి
ఆంధ్రప్రదేశ్లో అయితే 2014లో ఆయనే కావాలని కోరుకున్నారు. అంతకు ముందు వరకు డిపార్ట్మెంట్ పోయింది. ఈ రాజశేఖర రెడ్డి చనిపోయిన ఆ ఎమోషన్లోని ఇతను ఓదార్పు యాత్రలని సచిన ఇంటికి సామాన్ ఇంటికి కూడా వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఎవరికి జ్వరం కూడా రాలేదు కానీ అందరూ పోవడం మంది చచ్చిపోయి మా నాన్నగారు చచ్చిపోయారని అలా ఓ విగ్రహాలు తెగబెట్టేశారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి అక్కడికి వెళ్ళిన విగ్రహాలే ఒకే ఊళ్ళో ఒకే వీధిలో రెండేసి పెట్టేశారు, మూడేసి పెట్టేశారు. ఇలా చేసేసి చుట్ట పెట్టేశాడు ఆయన. అప్పుడు టీడీపీకి డిపార్ట్మెంట్ పోయి కొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగితే అలాంటి పార్టీ డిపాజిట్ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు పోయి పార్టీ చరిత్రలో ఎప్పుడు లేనంతగా నష్టపోయి పార్టీ ఉనికికి భంగం కలుగుతుందేమో అనేటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో విభజన తర్వాత అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో గణనీయమైన సీట్లు ఓట్లు సాధించింది. కేవలం ఈ నాయకత్వం వల్లే ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. మొన్న ఘోరంగా ఓడిపోయింది 2019లో. ఆ ఓటమికి కారణం ప్రతి ఒక్కడు ఇవాళ తెలిసింది. ఆ వాళ్ళ మాయలో పడ్డారు. కానీ ఇవాళ అర్థమైంది అందరికీ ఎంత మోసపోయి ఉన్నాం మనం, ఎంత మాయ జరిగింది, ఎంతమంది కలిపి ఈయన ఓడించారు అనేటువంటి అర్థమైంది. ఇవాళ పరిస్థితి చూడండి, ఇంకా 1 ఇయర్ ఉన్నాయి ఎలక్షన్స్కి. ఆయన వచ్చిన నెలలో వచ్చేస్తాడో లేకపోతే షెడ్యూల్ ప్రకారం ఉంటాడో తెలియదు. కానీ ప్రజలో ఫిక్స్ అయిపోయారు. ఇంకా టీడీపీ వాళ్ళు ఆలోచిస్తున్నారు మనం గెలుస్తావా లేకపోతే ఏం చేస్తాడో ఎలా ఉందరో బాబు అనుకుంటున్నారు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు. చంద్రబాబు గారు అధికారంలో రావడం తజ్జమని ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ప్రమాణ స్వీకారం లాంఛనం అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఈ పుట్టినరోజు మళ్ళీ పుట్టినరోజుకి మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి వెంట ఈ జనం ఇంకా మరింతగా సమర్థించి ఆయన పుట్టినరోజు కానుకగా ఆయనకి అధికారం తిరిగి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఈ వాతావరణం చూస్తుంటే. రేపు ఆయన బర్త్డేకి ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా తెలుగువారికి ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం తట్టి లేపితే ఈయన ఆత్మవిశ్వాసం కల్పించాడు, ఉపాధి కల్పించాడు, భవిష్యత్తు మీద ఆశ కల్పించాడు. తిరిగి మీ భవిష్యత్తుకి నాది భరోసా అని చెప్పి నిలబడగల నాయకుడైన తెలుగు ప్రైడ్ తెలుగు ఖ్యాతిని ఎన్టీ రామారావు గారు దేశవ్యాప్తం చేస్తే ఈయన విశ్వవ్యాప్తం చేశాడు. కాబట్టి అటువంటి నాయకుడిని మనం కనీసం ఆయన మెచ్చుకుని మేకతోలు కప్పకపోయినా సరే కనీసం కించపరిచేలా వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి నా అభిలాష.